సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాటి వీడియోలో మీరు చూడబోతున్నారు మిర్రర్ వర్క్ డిజైనింగ్. ఇది చాలా సింపుల్ అండి, మనం ఈజీగా ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను సర్కిల్ అండ్ డైమండ్ షేప్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. ఇవి గ్లాస్లో కూడా దొరుకుతాయి మీకు. సో ఫస్ట్ వచ్చేసి గ్లూ అప్లై చేసుకొని సర్కిల్ మిర్రర్ని స్టిక్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తామన్నమాట. సో చుట్టూరా ఇలా డైమండ్ షేప్తోని నియర్లీ నైన్ పడతాయండి ఇవి డైమండ్ షేప్ ఒక్కొక్క ఫ్లవర్కి. సో ఈ విధంగా స్టిక్ చేస్తాను, ఫ్లవర్ షేప్ క్రియేట్ అవుతుందన్నమాట. ఈ డిజైన్ కోసం నేను యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో, లేదంటే కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. మీ కన్వీనియన్స్ కోసం కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డైమండ్ షేప్తో డిజైన్ చేసుకున్నాక లిక్విడ్ ఎంబ్రాయిడరింగ్ కోన్స్ అని ఇప్పుడు లేటెస్ట్గా దొరుకుతున్నాయండి. ఇది క్యామ్లిన్ బ్రాండ్ వాళ్ళది ఉంది, ఫెవిక్రిల్ వాళ్ళది కూడా ఉంది. దీంట్లో సిల్వర్ కలర్ మెటాలిక్ తీసుకుంటున్నాను. ఇది ఈచ్ కోన్ వచ్చేసి 25 రూపీస్ అండి, అండ్ హోల్సేల్ వచ్చేసి 22 రూపీస్కి దొరుకుతుంది. సో ఒక బ్లౌజ్ క్రియేట్ చేయడానికి 2-3 బాటిల్స్ పడుతుంది. అది ఎలా అంటే మీరు బూటీస్ని డిజైన్ చాలా దగ్గరగా కావాలనుకుంటే 2 బాటిల్స్ పడుతుంది, అక్కడక్కడ కావాలనుకుంటే 3 సింగిల్ బాటిల్తోనే చేసుకోవచ్చు. సో ముందుగా దీన్ని హైలైట్ చేస్తాను. సర్కిల్ షేప్ మిర్రర్ ఉంది కదా, దానికి బార్డర్ ఇస్తూ అలానే డైమండ్ షేప్ దానికి కూడా ఇలానే బార్డర్ క్రియేట్ చేస్తూ మనము ఈ డిజైన్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండి. ఈ మెథడ్ తెలిస్తే చాలు దీనికి, అంటే స్టిచ్చింగ్తో ఎలాంటి పని లేదు కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఇది డ్రై అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. డ్రై అయ్యాక వెనక్కి మలుచుకొని అయినా సరే, లేదా దీని మీద పేపర్ వేసి అయినా సరే లైట్ హీట్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇది డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు నేను వాష్ చేసి చేయాలా అని, వాషింగ్ అవసరం లేదండి, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఈ గ్యాప్స్ మధ్యలో ఏదైతే ఉందో అట్లా 3 పెటల్స్ క్రియేట్ చేస్తున్నాను. అలాగే డైమండ్ కార్నర్ ఉంది కదా, దాని మీద ఒక లైన్లా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇదే అండి డిజైన్, ఇంకింతకు మించి ఏమీ లేదు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కంప్లీట్ ఫ్లవర్ చుట్టూరే ఇలానే డిజైన్ చేస్తాను. మీరు ఇటువంటి డిజైనర్ బూటీస్ని క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓల్డ్ బ్లౌజ్ మీద న్యూ డిజైనర్ బ్లౌజ్లా క్రియేట్ చేసుకోవడానికి, లేదంటే ప్లెయిన్ సూట్స్ ఉంటాయి కదా దాని మీద కూడా అక్కడక్కడ బూటీస్లా క్రియేట్ చేసుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. లేదంటే ప్లెయిన్ శారీస్ మీద కూడా డిజైనర్ శారీస్ దుపట్టాస్ లెహంగాస్ దేని మీద అయినా ట్రై చేసుకోవచ్చు. ఇది నా శారీ బ్లౌజ్కి క్రియేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో, హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇంటి వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.